సాంగ్ ఇంకా 2-3 డేస్ కంటిన్యూ అవుతుంది. ఇది సెకండ్ షెడ్యూల్. ఇంకా 4 డేస్ షెడ్యూల్ ఉన్నది. ఇది సెకండ్ షెడ్యూల్. థర్డ్ షెడ్యూల్ జనవరి 16 నుంచి కంటిన్యూస్గా ఫిబ్రవరి 3 వరకు జరగడం జరుగుతుంది. దాంట్లో ఆల్మోస్ట్ టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది మూవీలో. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫిబ్రవరి ఎండింగ్ వరకు కంప్లీట్ చేసి మార్చిలో మూవీని స్క్రీన్ మీద తెచ్చే ఆలోచనలు ఉన్నాము. రమేష్ మాస్టర్ గారు మా మూవీ హీరో హీరోయిన్తో చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ చేపిస్తున్నారు. చాలా హార్డ్ సాంగ్ ఇది. యాక్చువల్లీ ఇది సాడ్ సాంగ్. చాలా మంచిగా పిక్చరైజేషన్ చేస్తారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యలేదు. బడ్జెట్ కూడా ఏం అనుకోలేదు మేము. ఒక పాటకు మేము విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నది డ్యూయట్ సాంగ్. అది మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్లో పెట్టే అవకాశం ఉన్నదా? మార్చ్ 1 వీక్ ఆర్ ఫిబ్రవరి ఎండింగే. దాని తర్వాత మార్చ్ ఎండింగ్ లోపే మూవీని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. నా పేరు రమేష్, కొరియోగ్రాఫర్. ఈ సాంగ్కి కొరియోగ్రఫీ చేస్తున్నాను. ఈ సాంగ్లో ఒక ప్రత్యేకత ఉంది. యాక్చువల్లీ ఏంటంటే జనరల్గా ఈ సాంగ్ పాత సాంగ్. పాత సాంగ్ని ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఈ పంచభూతాలు ఎవరు అటెంప్ట్ చేయలేరు. ఫస్ట్ టైం చేస్తున్నాం మనకు తెలుగు ఇండస్ట్రీలో. దాన్ని చేసినా ఫుల్ ఫ్లెక్సిడ్గా లేకుండా, మధ్యలో మౌంటైన్లు ఇలా కాకుండా చాలా. యాక్చువల్లీ ఏంటంటే పంచభూతాలతో చేయడం అనేది సాంగ్ చాలా రిస్క్ జాబ్. ఇది ఈ 5 పంచభూతాలు చేయాలంటే ఈ ఒక సాంగ్లో కంటెంట్ అది. అందులో పాత సాంగ్ చేయడము ఇప్పటివరకు మన ఇండస్ట్రీలో ఎవరు అటెంప్ట్ చేయలేరు. ఇది ఈ అవకాశం నాకు వీళ్ళు ఇచ్చిన దుగు. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటూ. దీనికి చాలా కష్టాలు, ఎందుకంటే వర్షము అండ్ ఫైర్, స్కై, ఎర్త్, ఈ రకరకాల ప్రాబ్లమ్స్ అంటే టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది అంటే దీన్ని అటెంప్ట్ చేయడం అనేది ఒక కత్తి మీద సామ్ లాంటి వర్క్. ఇది జాబ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ లైక్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. వెరీ హ్యాపీ విత్ ద ఫస్ట్ షెడ్యూల్. అంటే ఇది ఒక కమ్బ్యాక్ లాగా ఉంటుందని నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది అనమాట, లైక్ ఆఫ్టర్ డూయింగ్ ద ఫస్ట్ షెడ్యూల్. స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అంటే మాకు బేసిక్గా సినిమాలో వచ్చి ఏ సినిమా అయినా కొంచెం బడ్జెట్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ సినిమాలో వచ్చి ఏ విధంగానూ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు. లైక్ ఇట్ ఇస్ రియలీ గ్రేట్ మాకు ఇట్లాంటి ప్రొడ్యూసర్ దొరకటం. హీ సపోర్టింగ్ అస్ విత్ ఆల్ మీన్స్. అంటే ఇది డబ్బు ఉంది కదా అని పడేయటం కాకుండా ఇట్ ఇస్ లైక్ ఒక ప్యాషన్తో చేస్తున్నారు నిజంగానే ప్రొడ్యూసర్ సార్. అండ్ ఇప్పుడు ఇప్పుడు షూట్ చేసే సాంగ్ వచ్చి ఇట్ ఇస్ లవ్ ఫెయిలియర్ సాంగ్ అనమాట. చాలా చాలా రిస్కీ జాబ్ యాక్చువల్గా మాస్టర్ చెప్పినట్టు. అట్లాంటి సిచ్యువేషన్ తీసుకురావటం అనేది ఇట్ ఇస్ లైక్ వెరీ వెరీ టఫ్ జాబ్ అనమాట. స్క్రిప్ట్లో బ్యూటిఫుల్గా వచ్చి మర్జ్ అయ్యేటట్లాగా బ్యూటిఫుల్గా తీసుకొచ్చారు ఈ లవ్ ఫెయిలియర్ సాంగ్. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ వెరీ ఎగ్జైటెడ్ అండ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ షూర్ యూ పీపుల్ లవ్ ఇట్. అండ్ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఐఎమ్ షూర్ యూ పీపుల్ లవ్ ద మూవీ. థ్యాంక్ యూ. మన సంస్కృతి సాంప్రదాయాలను బతికించే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథకు భయం అనే అంశాన్ని జోడించి చిత్రం తెరకెక్కిస్తున్నాము. ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి సెకండ్ షెడ్యూల్ ఈరోజు స్టార్ట్ అయినందుకు ఈ సందర్భంలో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. చాలా 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 ఎగ్జైటెడ్గా ఉంది. షూట్ స్టార్ట్ చేస్తున్నాం. న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్. సో సాంగ్ బాగా రావాలని దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇప్పుడు ఓపెనింగ్లో ఎలా చెప్పాను, మళ్ళీ అందరికీ థ్యాంక్స్. ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్, మహద్ అందరికీ. మీరందరూ మాకు బ్లెస్సింగ్ ఇవ్వాలి. అండ్ రమేష్ సార్, బాగా వర్క్ చేద్దాం. సో ప్లీజ్ హోప్ దట్ దిస్ మూవీ కమ్స్ రియలీ వెల్. బాగా జరుగుతుంది, బాగా బయటకు వచ్చి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరంలో నేను ఫస్ట్ కమిట్ అయిన సినిమా ఇది. పోయిన ఇయర్ అంతా ఫస్ట్ రోజు షూటింగ్ చేస్తే ఆ ఇయర్ అంతా ఫుల్ బిజీగా ఉన్నాను. ఈ ఇయర్ ఈ సినిమాతో చాలా మంచి, ఇంకా బిజీ అవుతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా తేజస్రావు అన్న ఒకే ఒక్కసారి కలిసాం. అందరం కన్నా అన్న, కన్నా అన్న అంటాం. ఆయన్ని ఇదే ప్రెస్ మీట్లో ఇప్పుడే నేను కలవడం. మళ్ళీ ఈ సినిమాలో ఆయన ప్రొడ్యూసర్ అన్న విషయం నాకు అసలు మా ఎగ్జిక్యూటివ్ విజయ్ ఎప్పుడు చెప్పలేదు. మొత్తం కమిట్ అంతా అయిపోయిన తర్వాత చెప్పాడు. ఈ బ్యానర్లో వర్క్ చేయడం, ఆయన పెట్టిన ఫస్ట్ బ్యానర్లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
ఈరోజు ఈ సాంగ్ గురించి చెప్పాలి. తడిసిపోయి తడిసి ముద్దయిపోయి వణికిపోతూ ఎండకి ఎండిపోతూ అసలే నా పర్సనాలిటీకి బాగా ఎండ కొట్టేస్తున్నారు రమేష్ మాస్టరు. చాలా బాగా వస్తుందండి ఈ ఇయర్లో పేతా సాంగ్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవుతుంది. కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికి వినిపించను కనిపించను.